ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి మన కోడుమూరులో ఉంది అనమాట. సో సెకండ్ హ్యాండ్ కార్స్ ద బెస్ట్ కార్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ బాష్. అందరికి అస్సలాం అలైకుం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఇవన్నీ కార్లు అయితే ఉన్నాయి కదా, సో ఇవి మనకి రోడ్డు మీద ఉన్నాయి. సో లోపల కూడా మంచి మంచి కార్లు అయితే ఉన్నాయి. సో ముందుగా మీకు అన్నీ చూపిస్తాను. సో ఏ కార్ ఎట్లా ఉందని చెప్పేసి, ఇక్కడ ఎస్యూవీ ఉంది, అట్లాగే స్విఫ్ట్ డీజర్ విడిఏ ఉంది, విఎక్స్ఐ స్విఫ్ట్ డీజరు, అలాగే ఫోర్డ్ ఫిల్, మళ్ళీ అలా చూస్తే ఇది స్విఫ్ట్ ఇర్టికా కారు, మారుతి సుజుకి ఇర్టికా. అక్కడ ఎస్యూవీ 500 ఉంది, మహేంద్ర ఎస్యూవీ. ఫ్రెండ్స్ అక్కడ అట్లా చూసుకుంటే దాని పక్కన వచ్చేసి మనకి ఆల్టో కార్ కూడా ఉంది. సో ఇక్కడ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 300,000 కాడ నుంచి ఉన్నాయి కార్లు ఇక్కడ. సో తక్కువ మీకు ప్రతి ఒక్కడైతే ప్రైస్ పెడతాను. సో రేటు ఎట్లా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. సో ఒకవేళ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా వెహికల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ దగ్గర నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు చెప్పొచ్చు. సో మీకు తక్కువ ప్రైస్ అయితే రావచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి వెహికల్ ఇది మహేంద్రా ఎస్యూవీ 500. సో K6 ఇది మనమాట. సో వెహికల్ పరంగా చెప్పాలంటే వెహికల్ అయితే కండిషన్ ఉంది. సో అంతా బాగుంది వెహికల్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇది ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్. సో పేపర్ల పరంగా ఆల్ ఓకే ఉంది, ఇన్సూరెన్స్ అలాగే పాసింగ్ అంతా ఓకే వచ్చేసి. సో దీనికి ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్, బండి అయితే చాలా క్లియర్గా ఉంది. సో తారాలు అయితే లేని ఉందని నేనైతే వీడియో అయితే లోపల తీయలేకపోయినా. సో ఆయన కూడా వెహికల్ అయితే చాలా క్లియర్గా ఉంది నాకైతే అనిపించింది అనమాట. సో 2018 మోడల్, సో సింగిల్ ఓనరే. చూశారు కదా వెనుకలో ఫ్రెండ్స్, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అని ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ డ్యామేజ్ అయితే ఏమీ లేదు. సో అంతా ఓవరాల్గా బాగుందన్నమాట వెహికల్ అయితే. మీకు కన్ఫామ్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. సో ఫస్ట్ వెహికల్ అయితే మీకు అన్ని క్లియర్గా చెప్తాను. సో ఏ వెహికల్ ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి మీకు 4 టైర్లు అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఉంటే ఈ విధంగా ఉన్నాయి మొత్తం అయితే. సో సీల్ టైర్లో అలాగే కొంచెం అరిగిన టైర్లు కూడా ఉంటాయి దీనిలో, 20%, 30% వచ్చేసి. ఇక వెనకాల కూడా చూద్దాం ఫ్రెండ్స్, డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. ఇక్కడ చూసినామంటే డ్యామేజ్ గీమ్ మనకి ఎక్కడ ఏం స్క్రాచెస్ కానీ గీతలు గీతలు ఏం లేవు. ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి 950,000 చెప్పారు. సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, సో మనం మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది. ఇక తర్వాత వెహికల్ చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ వెహికల్ ఫ్రెండ్స్ తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఇది. సో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సో స్విఫ్ట్ డీజర్ ఇది, మోడల్ వచ్చేసి 2022. సో పెట్రోల్ వెహికల్ అనమాట ఫ్రెండ్స్, పెట్రోల్ వెహికల్ అయితే. సో దీనికి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనరు, 48,000 కిలోమీటర్ అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. సో అదనమాట. సో దీని ప్రైస్ ఎంత వచ్చేసి మీకు అంతా క్లియర్ చెప్తాను. సో ఇది కూడా ఫస్ట్ బండి చూద్దాం ఒకసారి, మీకు క్లియర్ చూపించి బండి వచ్చేసి ఫ్రెండ్స్. స్విఫ్ట్ డీజర్ కావాలంటే కొంతమంది చాలామంది. సో వీటిలో కొంచెం ప్రైజెస్ తక్కువనే ఉంటాయి, బాగుంటాయి వెహికల్. సో మైలేజ్ వెహికల్ ఫ్రెండ్స్, సో క్లాసికల్ అయితే బండి బాగుంది అయితే నాకు అనిపిస్తుంది. సో వైట్ సీటర్ అనమాట మొత్తం వచ్చేసి. దీని సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంటింగ్. సో అంతా ఓవరాల్గా అయితే బాగుంటాయి ఇవి వచ్చేసి వెహికల్ వచ్చేసి. సో చూడొచ్చు టైర్లు అయితే కూడా బాగానే ఉన్నాయి. సో 50% అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెనకాల నుంచి చూసినామంటే ఇట్లా ఉంటుంది మొత్తం వచ్చేసి. సో ఇది వచ్చేసి మొత్తం. సో చాలామంది స్విఫ్ట్ డీజర్ అడుగుతున్నారు కదా, ఇది డీజర్ ఇగో అన్నీ 50% అయితే టైర్లు ఉన్నాయి. సీలింగ్ గీలింగ్ మొత్తం, సో లోపల వచ్చేసి అంత ఓవరాల్గా బాగుంది అనిపించింది నాకైతే. సో అంత కండిషన్ అయితే ఉంది మీకు చెప్తాను చూడండి ఇది. సో బండి మోడల్ వచ్చేసి 2022 AGS, తర్వాత 790,000 అయితే చెప్పారు ఓనరు. సో ఇన్సూరెన్స్ అయితే ఉంది, వారంటీ అయితే ఎటువంటిది ఉండదు. అలాగే మనకు ఫైనాన్స్ కూడా దీన్ని చేస్తారంట ఫ్రెండ్స్, 650,000 కాబట్టి ఫైనాన్స్ అయితే చేస్తారు. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కానీ. సో వెహికల్ కూడా బాగుంది. సో మీరంతా క్లియర్గా చూసుకోవచ్చు, బండి అయితే బాగుంటాయి. సో ఇవి సెకండ్ హ్యాండ్ వెహికల్ కదా అన్న ఎట్లా ఉంటాయి కండిషన్ అంటే మీరు రాండి చూసుకోండి, మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇక తర్వాత వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ స్విఫ్ట్ డీజర్ ఇది కూడా వచ్చేసి. సో బండి అయితే కండిషన్ ఉంది, సో మొత్తంగా చూసేసి. సో ఇది కూడా తక్కువ మోడల్ ఉంటుంది, సో ప్రైస్ కూడా తక్కువ ఉండొచ్చు మీకు ఇది కూడా మొత్తం. ఫ్రెండ్స్ ఈ స్విఫ్ట్ డీజర్ కార్ వచ్చేసి 2011 మోడల్. సో పేపర్ల పరంగా చెప్పంటే ఆల్ ఓకే ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాసింగ్ ట్యాక్స్ మొత్తం వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ పార్ క్లియర్గా చూసుకుందాం వెహికల్ వచ్చి ఎలా ఉంది ఏం కదని చెప్పేసి. మొత్తంగా ఈ 11 మోడల్ వచ్చేసి మనకి సెట్టింగ్ కానీ మొత్తం, సో కలరింగ్ డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా బాగుంది అనిపించింది నాకైతే. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ డ్యామేజ్ ఉన్న ఏదన్నా సరే, అక్కడక్కడ చిన్న చిన్న పెయింటింగ్ అయితే, సో సైడ్ గ్లాస్ కడ అయితే పోయింది, అంతకుంచి ఎక్కడైతే ప్రాబ్లం లేదు. టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా బాగానే ఉన్నాయి, 90% టైర్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మీకు చెప్తాను క్లియర్గా.
బండి మోడల్ వచ్చి, ఈ వెహికల్ మోడల్ వచ్చి 2011 320,000 చెప్పారు ఓనర్ వచ్చేసి. సో ఫిక్స్ రేట్ అయితే కాదు, మనం ఒకవేళ మాట్లాడుకున్నామంటే ప్రైజ్ అయితే తగ్గే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ అయితే చెక్ చేసుకుని క్లియర్గా వెహికల్ చూసుకున్నాగానే మనం ఏదైనా ప్రైస్ మాట్లాడుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఊరలా చెప్పేది అది ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్క వెహికల్ కొన్నా చూసుకొని బాగా క్లియర్గా చెక్ చేసుకుని తీసుకోండి. సో చాలా బాగుంటుంది. తర్వాత వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం వెహికల్ వచ్చేసి ఫోర్డ్లోనా. సో ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం అనమాట. సో స్పోర్ట్ టైటానియం, సో ఇది రెడ్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి, క్రీమ్ కలర్లో చూడొచ్చు మీరు. సో బండి అయితే చాలా బాగుంటుంది కూడా, ఫోర్డ్ ఫిగో వెహికల్ ఫ్రెండ్స్. ఈ బండి మోడల్ వచ్చేసి 2016 మోడల్. సో డీజిల్ వెహికల్. సో ఓనర్ వచ్చేసి దీనికి సింగల్ ఓనర్ ఫ్రెండ్స్. దీనికి రీడింగ్ వచ్చేసి 1,02,700 కిలోమీటర్స్ తిరిగింది. సో రీడింగ్ వచ్చేసి, సో దీనికి ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్పారు. సో తర్వాత వచ్చేసి దీనికి ఫైనాన్స్ కూడా 3,50,000 అయితే ఫైనాన్స్ కూడా చేస్తారంట ఈ వెహికల్కి వచ్చేసి. సో వెహికల్ ఫీచర్స్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను, సో ఎలా ఉంది అని చెప్పేది. సో టైర్లు అయితే బాగానే సీల్ టైర్లు అన్నీ బాగా క్లియర్గా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, సో బండి బాగా అయితే కండిషన్లో ఉంది నాకైతే అనిపిస్తుంది. సో ఇండోరింగ్ అవుట్డోరింగ్ అని సో అంతా క్లియర్గా ఉంది, మీరు అంతా చూసుకోవచ్చు క్లియర్గా. సో అంతా బాగుంది అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సీల్ టైర్లు అయితే బాగున్నాయిగా చూసుకోవచ్చు, అలాయ్ వీల్స్, అలాయ్ తర్వాత వెనకల ఫిక్సింగ్ లుకింగ్స్గా టైటానియం టీడీసీఐ. వెహికల్ అయితే బాగా కండిషన్ ఉంది ఫ్రెండ్స్. దీనికి ఆటో మిర్రర్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాంగింగ్ సిస్టమ్, సో అంతా ఉంటాయి కదా మొత్తం వచ్చేసి మీకు క్లియర్గా. సో చూసుకోవచ్చు, సో లోపల సీట్ల విషయం కోసం సీట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కార్ వచ్చేసి, ఇది వచ్చేసి మారుతి సుజుకి ఇర్టికా కార్ ఇది ఫ్రెండ్స్. కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీరు క్లియర్ చూడవచ్చు ఇది. సో ఇది హైబ్రిడ్ వెహికల్. సో దీని వెహికల్ వచ్చేసి 2018 మోడల్, సింగిల్ ఓనర్. దీనికి డబల్ చాబీ ఉంది ఫ్రెండ్స్. సో కండిషన్ అయితే వెహికల్ ఉంది, సో అది మొత్తం ఓవరాల్కి వచ్చేసి ఏంటంటే, సో సీట్లకు వచ్చేసిన మొత్తం ఓవరాల్గా బాగా కండిషన్లో ఉంది. 2018 మోడల్ ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 870,000 చెప్పారు. సో ఫిక్స్ రేట్ అయితే కాదు, సో రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మీరు చూసుకోండి, సో చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి మొత్తం టైర్లు కూడా 4 సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా ఉంటే ఒక టైర్ అయితే అయిపోయి ఉండొచ్చు. మీరు 4 టైర్లు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఏది ఉంది ఏది లేదని మీకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది చూసుకోండి మీకు ఖచ్చితంగా. లోపల నుంచి చూసినా కూడా సీట్ల విషయానికి వస్తే అంతా ఓవరాల్గా బాగుంది. ఇండోరింగ్ అవుట్డోరింగ్ మొత్తం అయితే బాగుండే వెహికల్ అయితే. వెనకాల సీట్లు కూడా బాగా క్లియర్గా ఉన్నాయి. ఇక వెహికల్ వచ్చేసి ఓవరాల్గా అంతే ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నారు కదా, మీకు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ దగ్గర నెంబర్ ఇస్తాను, ఓనర్ నెంబర్. సో మీరు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. మీకు తర్వాత వెహికల్ చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత వెహికల్ వచ్చేసి ట్రైబర్. సో ఇది ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ వెహికల్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఈ బండి మోడల్, సో ఫీచర్స్ మీకు అన్నీ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఇంటీరియర్ మీకు క్లియర్ చెప్తాను ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి క్లియర్గా. సో చూద్దాం ఇంకా ఫ్రెండ్స్. ఫ్రంట్ నుంచి చూసామంటే వెహికల్ అయితే ఇలా ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఎంత బాగైతే బాగుంది. సో ఎక్కడైతే డ్యామేజ్ గీమేజ్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఈ బండి మోడల్ వచ్చేసి 2019 మోడల్, ఇది పెట్రోల్ వెహికల్ వచ్చేసి. సో సింగిల్ ఓనరు, అలాగే దీని కిలోమీటర్ వచ్చేసి 62,000 కిలోమీటర్ తిరిగింది. సో బండి ప్రైస్ వచ్చేసి 5,90,000 అయితే చెప్పారు. సో ఫిక్స్ రేట్ అయితే కాదు, సో మనం మాట్లాడే తగ్గే అవకాశం ఉంది. ఇంకొక చిన్న డ్యామేజ్ ఉంది, అదేంటంటే గ్లాస్ అనమాట. సో గ్లాస్ అయితే క్రాక్ వచ్చింది. సో ఇక్కడ ఇది ఒక్కటి ఒక ప్రాబ్లం, అంతేగానీ ఎక్కడైతే ఏం లేదు. సో ఇది కూడా మనం మాట్లాడేసామంటే దాన్ని చేంజ్ కూడా చేస్తారనమాట ఫ్రెండ్స్. దీనికి ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు. సో 4,00,000 వరకు కూడా ఫైనాన్స్ చేస్తారంట. ఇక టైర్ల విషయానికి వస్తే 4 సీల్ టైర్లు ఉన్నాయి. సో ఇండోరింగ్ అవుట్డోరింగ్ వచ్చేసి మొత్తం క్లియర్గా ఉంది. సో అవుట్డోరింగ్ కూడా బాగానే, అంత క్లియర్గా ఎటువంటి ఇక్కడ లేకుండా అంత బాగుంది అనమాట. సో మీరు చూడొచ్చు. ఇక వెనకాల సీట్లు కూడా చూద్దాం, మీకు అంతా క్లియర్ చెప్తాను. సో ఈ విధంగా అయితే ఉన్నాయి లోపల మొత్తం వచ్చేసి. కలర్ అయితే మన ఆరెంజ్ కలర్ అనమాట. సో బాగుంటుంది వెహికల్ వచ్చేసి. సో ఇది BS6 వెహికల్ ఫ్రెండ్స్. సో బండి వెహికల్ చూసుకున్నామంటే డ్రైవర్ చూసారుగా ఇలా ఉంది వెహికల్ వచ్చేసి మనకి. సో దీనికి అయితే ఫ్రంట్ అయితే టైర్లు బాగున్నాయి. సో మొత్తానికి వచ్చేసి ఓవరాల్గా 70% అయితే టైర్లు అయితే ఉన్నాయన్నమాట. లోపల చూసామంటే ఇలా ఉంటుంది, ఏసీ గీసీ వర్కింగ్. సో మొత్తం ఓవరాల్గా వర్కింగ్ అయితే ఉంటుంది లోపల వచ్చేసి. సో కార్ వచ్చేసి నీట్గా బాగా బాగా నీట్ బాగా క్లారిటీగా ఉందన్నమాట చూసుకోవచ్చు.
మూడు టైర్లు అయితే బాగున్నాయి. సో ఈ టైర్ అయితే అయిపోయింది అనమాట, చూసుకోవచ్చుగా ఫ్రెండ్స్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇది ఎస్యువి. సో మహేంద్రా ఎస్యువి 500W6, బండి మోడల్ వచ్చేసి 2017 మోడల్. సో డీజిల్ వెహికల్, సింగిల్ ఓనర్, సారీ 115,000 కిలోమీటర్ అయితే తిరిగింది. సో దీని ఆఫ్ రోడ్ ప్రైస్ వచ్చేసి, ఆఫర్ ప్రైస్ వచ్చేసి 870,000 చెప్పారు. సో మనకి వారంటీ గ్యారంటీ ఏముండదు కానీ, సో ఇన్సూరెన్స్ ఉంది. అలాగే వచ్చేసి దీనికి ఆఫ్ రోడ్ ప్రైస్ మనకి ఫైనల్ కూడా చేస్తారు, 570,000 అనమాట. సో అది చూసుకోవచ్చు, మహేంద్రా ఎస్యువి. సో ఓవరాల్ మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే బండి ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. టైర్లు అయితే 4 సీల్ టైర్లు అయితే వేసినారేమో నాకు అనిపిస్తుంది. సో టైర్లు అయితే చాలా బాగున్నాయి. సో సీల్ టైర్లు అనమాట, రెక్సాన్ టైర్స్. ఇంకా చూసాం కదా, సో సీల్ టైర్స్ ఉన్నాయి దీనికి. సో ఎస్యువి ఫ్రెండ్ మీకు లోపల చూపిస్తాను, ఇండోరింగ్ ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి. సో లోపల అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు మీరు. సో బాగానే పర్వాలి, లోపల అయితే నీట్నెస్ అంతా ఓకే ఉంది. సో చిన్న చిన్న ఏదైనా ఉంటే ఒకలా ఉండొచ్చు, స్క్రాచెస్ గీతలని ఇలా ఉంచుకోండి ఫ్రెండ్స్. లోపల వచ్చేసి మనకు అవుట్డోరింగ్ వచ్చేసి ఇండోరింగ్ కూడా అంతా క్లియర్గా ఉంది. దీనికి టైర్లు అయితే 4 సీల్ టైర్లు అయితే వేసారు. సో డెంటింగ్ పెయింటింగ్ సోన్కి వస్తే అంత ఓవరాల్గా బాగుంది. సో అక్కడెక్కడ స్క్రాచెస్ కానీ గీతలు కానీ ఏమీ లేవు. సో ఓవరాల్గా అయితే బాగుంది. మారుతి సుజుకి ఆల్టో కార్ ఇది. సో ఎల్ఎక్స్ఐ ఫ్రెండ్స్, పెట్రోల్ వెహికల్. సో సింగిల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. సో మనకి వెహికల్ పరంగా చెప్పాలంటే 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఇంజన్ గింజన్ పనిచేసి మొత్తం ఓవరాల్గా బాగుంది. ఇండోరింగ్ వచ్చేసి ఇంత క్లియర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఎక్కడ ఏమైతే డ్యామేజ్ స్క్రాచెస్ కానీ ఏది లేదు. సో ఓవరాల్గా అయితే బండి అయితే చాలా బాగుంది, ఓవరాల్గా వచ్చేసి కార్ వచ్చేసి. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఖచ్చితంగా నచ్చుతుంది. సో చిన్న ఫ్యామిలీ కోసం అయితే మనం తిరగడానికి లోకల్ ఎక్కడైనా సరే చిన్నగా ఉంది కార్ ఫ్యామిలీకి అయితే. సో మీ ఓవరాల్గా చూసుకోండి, ఒకవేళ మీకు ఈ కార్స్ కావాలనుకుంటే కూడా సో కింద రిసెప్షన్ గారు నంబర్ ఇస్తాను, కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడేసేయండి. మీకు ఇది తక్కువలో వస్తుంది ప్రయోజనం అయితే అనుకున్నా. సో మోడల్ ఇస్ 21 ఇది, 21 సింగిల్ ఓనర్. సో 27,000 కిలోమీటర్ తిరిగింది. సో 4 లక్షలు 3 లక్షలు ఫైనాన్స్ చేస్తారు. ఇక్కడ కార్లు అయితే తీసుకోవడానికి కూడా వీళ్ళు వచ్చారు. సో ఏ కార్ కావాలనేది మనం క్లియర్గా చూసుకో. KUV 100 2017 మోడల్ డీజిల్ వెహికల్, సెకండ్ ఓనర్. దీని రీడింగ్ వచ్చేసి 64,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 450,000 అంట. సో 250,000 అయితే ఫైనాన్స్ చేస్తారు. సో టైర్లు అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా లోపల బాగుంది. సో ఇండోరింగ్ అవుట్డోరింగ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బండి వచ్చేసి డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే సో అంత క్లియర్గా ఉంది. సో అదనమాట మొత్తం వచ్చేసి. ఇక మహేంద్రా KUV 100 K6+ ఇది వెహికల్ వచ్చేసి మీరు చూడొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఏదైనా తప్పు ఉన్నా రైట్ ఉన్నా సరే. సో టైర్ అయితే అయిపోయింది ఇటు సైడు. సో టైర్లు అయితే 3 బాగున్నాయి, 4 సీల్ టైర్లు అయితే కాదు. సో 3 సీల్ టైర్లు ఉన్నాయి. సో ఒక టైర్ అయితే అరిగిపోయింది. వెహికల్ వచ్చేసి మనకు చూసింది ఏంటైతే ఇది హోమిని, మారుతి హోమిని. సో 2018 మోడల్, పెట్రోల్ వెహికల్, సెకండ్ ఓనర్. రేడింగ్ వచ్చేసి 15,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 3 లక్షలు చెప్పినారు. సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, మాట్లాడడానికి తగ్గుతామా, తగ్గే అవకాశం ఉందన్నమాట. సో 1,50,000 అయితే ఫైనల్ చేస్తారు దీనికి మనకి. సో లోపలైతే అవుట్డోరింగ్ ఇండోరింగ్ అని కండిషన్ బాగుంది అయితే నాకు అనిపించింది. ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా కండిషన్ ఉంటాయి. సో మైలేజ్ కూడా బాగానే ఉంటాయి ఇవి. సో పెట్రోల్ వెహికల్ అలాగేగా. సో 8 సీటర్ అనమాట బండి ఇది. సో పెద్దగా మనకి ఫ్యామిలీకి అయితే కంఫర్టబుల్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు. సో మొత్తం సీట్లు అయితే కొంచెం చినిపోయినాయి. సో ఇవన్నీ చేయించుకోవాలా. సో టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే 30% అయితే ఉంటాయి టైర్లు వచ్చేసి. సో టైర్లు అయితే అయిపోయినాయి, అదే చెప్పేది నేను వచ్చేసి ఫ్రెండ్స్. అయినా చూడడానికి అయితే బాగా లుకింగ్గా ఉంది, నాకైతే బండి అయితే బాగా అనిపించింది. సో అది నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మీకు అది కూడా చూపిస్తాను. ఇది టాటా, చెప్పితే టాటా బండి ఇది. మోడల్ వచ్చేసి 2000. సో పేపర్ల పరంగా చెప్పాలంటే ఆల్ ఓకే ఉంటాయి. సో టాటా ఇండిగో ECS వెహికల్ ఇది. సో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది, కండిషన్ ఉంది నాకైతే అనిపించింది. సో ఫ్రంట్ టైర్లు అయితే అంతా క్లియర్గా బాగున్నాయి. సో బ్యాక్ టైర్ అయితే కొంచెం అరిగినాయి అనమాట. సో మీరు క్లియర్ చూసుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ అలాగే దీనికి అంతా ఓవరాల్గా అంతా కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసి.
సో ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి 270,000 చెప్పారు. సో సెకండ్ ఓనర్, సో మనకి మన పేరు ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే కండిషన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వెహికల్ చూద్దాం. తర్వాత వచ్చేసి లాస్ట్ వెహికల్ ఇది, ఏది ఉంది పేరు ఇది కూడా చూద్దాం, మీకు చెప్తాను. రెడ్ కలర్లో భలే ఉంది అనిపిస్తుంది కదా వెహికల్ వచ్చేసి. సో ఇండోరింగ్ అవుట్డోరింగ్ అంతా క్లియర్గా ఉంది, ఇక్కడ డ్యామేజ్ కానీ మనకి స్క్రాచెస్ కానీ జీతాలు కానీ సో ఎక్కడ లేవు. సో అక్కడక్కడ పెయింటింగ్ అయితే కొంచెం లైట్గా పోయింది. సో మనం వెనకాల కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది చెవరెల్ ఫ్రెండ్స్. ఈ కార్ వచ్చేసి చారిస్ క్రూజ్, మోడల్ వచ్చేసి 2010. సో ఇన్సూరెన్స్ అయితే లేదు. సో మీరు వెహికల్ చూసుకోవాలి 2010 మోడల్. సో దీని ప్రైస్ వచ్చేసి 300,000 చెప్పారు. సో ఫిక్స్ రేట్ అయితే కాదు. సో ఒకవేళ మనం మాట్లాడుకుని తగ్గే అవకాశం ఉంది. కార్ అయితే భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. కార్ వచ్చేసి బాగా కండిషన్ ఉంది నాకు అనిపిస్తుంది. సో టైర్లు అయితే అరిగిపోయినాయి. సో ఇంకా ఒక 40% అయితే ఉన్నాయి టైర్స్. ఫ్రంట్ టైర్లు అయితే రెండు సీల్ టైర్ ఉన్నాయి. సో ఓవరాల్ క్లియర్ చూసుకుని కార్ అయితే రెడ్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఆల్ వెహికల్స్ అయితే మొత్తం వచ్చేసారు ఫ్రెండ్స్. సో ఇది మొత్తం వచ్చేసి వీడియో. సో ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది అడ్రస్ కూడా మీకు క్లియర్ చెప్తాను. కర్నూలు జిల్లా కొడుమూరులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనకు తెలిసిన కార్లే, మనకు తెలిసిన వాళ్ళే అనమాట. ద బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేది మన కర్నూలు రోడ్కే ఉంది. సో కొడుమూరులో ఉంటుంది వెహికల్ వచ్చేసి. మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఓనర్ నెంబర్ ఇస్తాను, మీరు ఓనర్ కాల్ చేసి మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే సో ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.